మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్లో స్టార్ హీరోయిన్గా దశాబ్ద కాలానికి పైగా పూర్తి చేసుకుంది. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరితో ఈ బ్యూటీ జతకట్టింది. రామ్ చరణ్కి జోడీగా నటించిన రచ్చ మూవీ తమన్నాని కమర్షియల్ హీరోయిన్గా మార్చేసింది. ఆమెని స్టార్ చైల్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ కేటగిరీలోకి చేరిపోయిన ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవికి జోడీగా భోలా శంకర్ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే రజనీకాంత్ జైల చిత్రం కూడా చేస్తోంది. ఇక ఇన్స్టాగ్రామ్లో తరచుగా హాట్ బోల్డ్ ఫోటోషూట్తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఆమె అందాలకి ఫిదా అవుతూ లక్షల్లో అభిమానులు ఫాలో అవుతున్నారు. మిల్కీ బ్యూటీ టెంప్ చేసే ఫోజులతో అందాలని నిండుగా చూపిస్తూ రచ్చ చేస్తోంది. సినిమాల విషయంలోనూ నెల రోజుల గ్యాప్తో ఈ బ్యూటీ రచ్చ చేయనుంది. జూన్లో వెబ్ సిరీస్లతో సందడి చేస్తే ఆగస్టులో సినిమాల రూపంలో మిల్కీ బ్యూటీ డబుల్ ట్రీట్ ఇవ్వనుంది. ఆగస్టు 10న సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ రిలీజ్ అవుతుంది. అందులో తమన్నా కథానాయికగా నటించింది. ఆ మరుసటి రోజునే అంటే ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి మూవీ భోలా శంకర్ రానుంది. ఓ హీరోయిన్ డబుల్ ధమాకా ఇవ్వటం అనేది చాలా సందర్భాల్లో జరిగి ఉండొచ్చు. అయితే రెండు వేర్వేరు మాధ్యమాల్లో ఒకే హీరోయిన్ ఇలా డబుల్ ధమాకా ఇవ్వటం ఇదే తొలిసారని సినీ సర్కిల్స్ టాక్. అయితే తమన్నా గత కొద్ది రోజులుగా డేటింగ్ వ్యవహారంతో వార్తల్లో నిలుస్తోంది. విజయ్ వర్మ తమన్నా భాటియా ప్రేమ వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్గా మారుతూనే ఉంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా రోజుల నుంచే ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని నేరుగా ఖండించకపోవడంతో వీరి ప్రేమ వ్యవహారం దాదాపుగా నిజమని అందరూ నమ్మారు. ఇక వీరిద్దరి ఘాటు ముద్దుకు సంబంధించిన ఒక వీడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తమన్నా స్పందించింది లేదు. తమన్నా ప్రస్తుతానికి బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. అందుకే ఆమె ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తోంది. ఇక విజయవర్మది హైదరాబాద్ అయినప్పటికీ ఆయన ముంబైలోనే ఉంటున్నారు. అటు తమన్నా పంజాబీ అమ్మాయి అయినా సరే పుట్టింది పెరిగింది అంతా ఆ నగరంలోనే. ఇద్దరు ముంబైలో రీసెంట్గా కలిశారు. ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేసిన తర్వాత తమన్నా కారు ఎక్కుతున్న సమయంలో మీడియా కంటపడ్డారు. వీడియోలు ఫోటోలు తీస్తుంటే హాయ్ చెప్పారు. సో తమ ప్రేమ విషయాన్ని ఈ జంట ఇప్పుడు దాచలోని అనుకోవడం లేదని అందరూ అనుకున్నారు. ఇక హీరోయిన్ తమన్నా భాటియా ప్రేమలో పడ్డారనేది మీడియా వర్గాల వాదన. కొద్ది నెలలుగా నటుడు విజయవర్మతో ఆమె చాలా సన్నిహితంగా ఉంటున్నారు. తరచుగా కలిసి కనిపిస్తున్నారు. 2023 న్యూ ఇయర్ వేడుకలు జంటగా సెలబ్రేట్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను తమన్నా ఖండించారు. నేను ఎవరితో డేటింగ్ చేయడం లేదు, నేను సింగిల్ అని సమాధానం చెప్పుకొచ్చింది. కానీ ఆమె చర్యలు మాత్రం అనుమానాస్పదమే అనిపించాయి. ఇంత రచ్చ జరుగుతున్నా కూడా వీరిద్దరూ ఎంచక్క విహరిస్తున్నారు. ఈ క్రమంలో తమన్నా విజయ్ మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు నిజమే అని పలువురు వాదించారు. అయితే ఎప్పటికైనా నిజం చెప్పాలని అనుకుందో ఏమో కానీ ఫైనల్గా తమన్నా ఓపెన్ అయింది. అవును, విజయ్ వర్మతో నా రిలేషన్ నిజమే అని కుండబద్దలు కొట్టింది. లవ్ స్టోరీస్ 2 సెట్స్లో తమ ప్రేమకథ మొదలైందని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నేను చాలామంది హీరోలతో కలిసి పనిచేశాను. విజయ్ వర్మ చాలా ప్రత్యేకం. నాకు రక్షణగా నిలబడతాడని నమ్మకం ఉంది. మాది ఆర్గానిక్ బంధం. నన్ను దెబ్బతీయాలని చూసే వారి నుండి రక్షిస్తాడు. నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అందులోకి విజయ్ వర్మ వచ్చాడు. అతనున్న ప్రదేశమే నాకు కూడా ఇష్టమైన ప్రదేశం అని తమన్నా చెప్పుకొచ్చారు. ఇక తమన్నా విజయ్ వర్మ త్వరలో పెళ్లిబిడ్డలు ఎక్కడానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే వారి వివాహం ఎప్పుడు జరగనుంది అనే విషయం మీద మాత్రం పూర్తి క్లారిటీ అయితే లేదు. ఇక వీరిద్దరు నటించిన లవ్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ జూన్ 29 నుండి నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది.